భర్తే కాలమయుడు భార్యను కడదెర్చిన వైనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అప్పనదొరపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన జోడి నాగరాజు రాజాం గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 8 సంవత్సరాల పాటు సంసారం సాఫీగానే కొనసాగింది. ఇదే క్రమంలోనే నాగరాజు వేరే అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడు. ఈ క్రమంలో మొదటి భార్యను తరచూ కొడుతూ గొడవలు పడేవాడు. వీరికి 8 సంవత్సరాల బాబు కూడా ఉన్నారు. ఈ బాబును పోషించేందుకు తన కొత్త వలసలో ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న తరుణంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత శుక్రవారం 28వ మండలంలోని అర్ధంపాలెం సమీపంలో గ్రామదేవత తీర్థానికి వెళ్ళి ఆ రోజు రాత్రి ఆమెను చంపి పూర్తిగా కాలిన తర్వాత శనివారం ఇంటికి చేరుకున్నాడు. గ్రామంలో ఆ అమ్మాయి కనిపించకపోవడంతో గ్రామస్తులందరూ నిలదీశారు. నాకు ఏమీ తెలియదని బుకాయించాడు. దీంతో గ్రామస్తులందరూ 30వ తారీఖున కొత్త వలస పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పోలీసు వారిని తప్పుతో పట్టించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు గట్టిగా విచారించడంతో నిందితుడు భయపడి ఆ గ్రామ సచివాలయంలో విఆర్ఓ దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. నిజం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ ఆయన వెంటనే ఉరి తీయాలని కోరుతూ అప్పన దొరపాలెం నుంచి కొత్త వలస వరకు భారీగా ర్యాలీగా వెళ్ళి నిరసన నిర్వహించారు. ఎప్పుడైతే బాబు పుట్టాడో తర్వాత నుంచి అది ఇంక ఎలా తిరుగుతుంది ఆ తర్వాత నుంచి దాన్ని పక్కనే ఒక అక్రమ సంబంధం మీద ఏమో పక్కన పెట్టేసాడు అలా అలా ఆయన పేరు నాగరాజు అది చెప్పండి మీకు అందమైన తర్వాత వదిలేసాడండి వదిలేసిన తర్వాత ఆ పాప అడగొట్టుకుంటే తిండి కానీ బట్ట కానీ కష్టం కానీ సుఖం కానీ ఏం తెలియబడు కాదు. మా ఊళ్ళో వాళ్ళైతే ఒక ఫోటో వచ్చేసరికి 9:30 అయ్యేటప్పుడు ఏ ఇంటికాడ ఎవరు అన్నం పెడితే ఆ అన్నం తినేసి తెల్లవారు మళ్ళీ లెగ్గి తొండుకుని తొండుకుంటే రాత్రి ఇచ్చి తెచ్చుకొని తినేసి వెళ్ళిపోయేది. అలాంటి తన కష్టంగా తనే పట్టుకొచ్చింది. ఇంకా ఇల్లు కూడా మామూలు వాళ్ళ బియ్యం తినడానికి రైస్ బిర్యానీ బియ్యంతో వండేసిందండి. అది వండేసినా సరే అది కూడా విశ్వాసం లేకుండా అంత కాదు ఎలా పెట్రోల్ పోసి నిప్పెట్టేశాడు. నిప్పు పెట్టేసి కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ అగైను మళ్ళీ మన ఇక్కడ జంక్షన్లో మళ్ళీ ఒక అతని దగ్గర 1/2 లీటర్ పెట్రోల్ కొని ఉదయాన్నే 7:30 అప్పుడు అగైన్ రెండోసారి కూడా వెళ్ళి ఆ మిగిలిన ఏమైనా ఉందేమని చూసి ఆ మిగిలిన చిన్న కుర్రి లాంటి దాన్ని కూడా అక్కడ నుండి తీసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వేరే ప్లేస్లో కూడా పెట్టి మళ్ళీ అక్కడ కూడా ఆ రిమైనింగ్ కుర్రిని కూడా కాల్చేశాడు. కాల్చేసి అనుమానంతో తిరుగుతాడు. మమ్మల్ని కూడా మేము రోజు అతన్ని విచారిస్తున్నప్పటికీ అతను రోజుకు ఒక గేమ్ ఆడేవాడు. ఎవరితోనైనా అతనికి తెలిసిన వారిని సంప్రదించి సుజాత నగర్ మోటార్ సైకిల్ మీద వచ్చిందని తర్వాత ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది గేట్ అవతల ఒక వ్యక్తి ఉన్నాడు అతను తెలిపోయిందని ఆ విధంగా పోలీసుల్ని ఆ గ్రామస్తుల్ని కూడా నమ్మించడానికి ప్రయత్నించాడు. అంటే ఆవిడే ఏదో అక్రమ సంబంధంతో వెళ్ళిపోయిందని ఉద్దేశంతో చివరిగా ఇతను ఈ ప్రయత్నాలు చేస్తుంటే మేము అతను చేసిందని వెరిఫై చేసాం. సుజాత నగర్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్పాడు వచ్చినట్టుగా చెప్పమని చెప్పాడు ఆవిడ వచ్చినట్టుగా. అంటే ఇతను అప్పుడు మాకు డౌట్ అయ్యి అతన్ని మామూలు అయినట్టు చెప్పలేదు. ఇవన్నీ చూసి గ్రామస్తులు కూడా అతని మీద అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా అనుమానిస్తారనే ఉద్దేశంతో భయపడి ఈ దినము మన రెల్లి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి అతని ఇంటి దగ్గర లొంగిపోయి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు విఆర్ఓ గారు మనకి జరిగిన విషయము మనకి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి రిపోర్ట్ ద్వారా అప్పచెప్పగా అప్పుడు మేము ఇతను విచారించి అన్ని పరిశీలించగా నిజమే అని తేలింది. నిజమే అని తేలిన తర్వాత నిర్ధారించుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఏం పేరు సార్? జోడి నాగరాజు. ఆవిడ వాళ్ళ వైఫ్ పేరు సార్? చనిపోయిన లక్ష్మి. ఇది యాక్చువల్ లవ్ మ్యారేజ్. 8 సంవత్సరాల క్రితము ప్రేమ వివాహం చేసుకున్నారు. సార్ ఆవిడ పేరెంట్స్ ఎవరు సార్? ఆవిడ పేరు తెల్లాం మండలంలో ఒక గ్రామం వాళ్ళది. అమ్మ నాన్న చనిపోయారు ఆవిడకి, అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. ఈ కులాంతర వివాహం చేసుకుందని ఉద్దేశంతో వాళ్ళు కూడా అప్పటి నుండి పెద్దగా ఈవిడితో లేరు. సార్ వాళ్ళు ఇతని తల్లిదండ్రుల పేర్లు సార్ ఏమైనా ఉన్నాయి? ఎవరు ఇప్పుడు ఇతను సార్? కంప్లైంట్ అందరూ ఇక్కడే ఉన్నారు, మన జోడి మెరకలోనే ఉన్నాయి. ఓకే సార్. జోడి లక్ష్మి సార్, నేను జోడి జోడికి సంబంధించి వాళ్ళ మాట్లాడుతున్నాను. ఏ విషయంలో నాతో షేర్ చేసుకుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిపి? నువ్వు ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వంటే కొట్టేస్తారేమో నా భర్తని. ఒక మాట కూడా కొట్టి ఒకసారి కొట్టి కొడుతండి కాబట్టి తెలుస్తుంది వాడు.
అంతే లేదు, కొట్టేస్తారు పోలీసు, అందుకని కంప్లైంట్ ఇవ్వడం మారుతాడు. ఎప్పటికైనా మారి నన్ను దగ్గర తీసుకుంటారని నా దగ్గరికి మా అమ్మ గారికి చాలా సార్లు చెప్పుకోవాలి. ఎందుకు నరకం నరకం చాలా సార్లు ఏడ్చింది. మొగుడు ఎన్నో సార్లు కొట్టాడు, అంత కొట్టింది ఆవిడ రంక అడుగుచుకున్నది అంతా కూడా కొట్టించారు. తిండి అన్ని నరకం ఆటలు పెట్టింది. కడుపుతో ఉన్నది కానీ అమ్మాయి పేరు మౌనిక, కడుపుతోనే కడుపుతో ఉన్నప్పుడు కూడా వాడు ఎదగట్టలేశాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎంత ఆకలేస్తుందండి, అలా తమ ఇంటికెళ్ళి గెలి చేస్తుందేమో అని చూసి అది గెలుచుకో ఆగేసి బతికేది. రోజు పాట తెచ్చి ఆ అన్న ఉంచుకొని కొంచెం గెంజిని వేసుకుని కొడుకు తినిపించింది. అంత సౌభాగ్యం జీవితం కనిపింది. ఏ రోజు అయితే ఒక రోజు అన్నది, అయితే నేను షాపు తల్లు దేని తల్లు తెచ్చి షాపు కొడుకు పెట్టుకుంటానంటే అలాగా తెచ్చుకోవలేదు. బయటికి వెళ్ళి పదిలేదు. ఎవరైనా సాగు చేసులు పెట్టేవాడు నరకం అంటే నరకం చూపించడండి. బతుకుంటే నరకం చూపించాడు, నరకం చూపించా చెప్పాడు. అలాంటి అసలు వదలొద్దు, అసలు వదలొద్దు. అక్కడ నరకం ఆ వదిన అయితే బతుకుంటాను నాలుగు చచ్చిన